సో దీనికోసం వచ్చేసి మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను సో ఉమేగా నెట్వర్క్ ఓపెన్ చేయాలి సో గైస్ మీలో ఎవరికన్నా కేవైసీ రిజెక్ట్ అయినా లేదా కేవైసీ కోసం వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అందులో కేవైసీ ఎప్పుడు వస్తుంది రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అనేది నేను డిస్కషన్ చేస్తాను సో ఇక్కడ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ఫటాఫట్గా సో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఈ వ్యాలెట్లో నుంచే మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నా దగ్గర రెండు వందల ఇరవై ఎనిమిది టోకన్లు ఉన్నాయి సో దానికోసం సెండ్ ఆప్షన్లోకి వెళ్ళాలి సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి ఈ వ్యాలెట్ అడ్రస్ ఏది ఎంటర్ చేయాలి అంటే అది మీ మనసులో ఉన్న ఆప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మెటామాస్క్ మూవ్ చేసుకోవాలి అని అనుకుంటారు లేదా కొంతమంది డైరెక్ట్గా ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకొని అక్కడ అమ్మేసేయాలి అని అనుకుంటారు సో అందరికీ తెలుసు మెటామాస్క్లో ఏ విధంగా మనము మూవ్ చేయాలి అనేసి మిటామాస్క్లోకి వెళ్ళేసి మిటామాస్క్లో మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు సో యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్చేంజ్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసి అక్కడ డిపాజిట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఒమేగా నెట్వర్క్ టోకన్ అడ్రస్ దొరుకుతుంది అది తెచ్చి ఇక్కడ కాపీ చేస్తారు సో ఇప్పుడు మనము సెకండ్ ప్రాసెస్ తెలుసుకుందాము ఫస్ట్ది ఆల్రెడీ ఎలా మనము వ్యాలెట్కి మూవ్ చేయాలి అని మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి దయచేసి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది చూడండి వ్యాలెట్ అడ్రస్ ఎన్ని టోకెన్స్ పంపించాలి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సో వ్యాలెట్ అడ్రస్ కోసము నేను రెండు మేజర్ ఎక్స్చేంజెస్ చెప్తున్నాను అనమాట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వీటి రెండు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మీరు ఫటాఫట్గా వెళ్ళేసి అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఆన్ ఫ్యూచర్లో కానీ మనకు చాలా టోకెన్స్ ఓకేఎక్స్ అండ్ అయితే లిస్ట్ అవుతాయి సో అండ్ ఇవి టాప్ టెన్ సెంట్రలైజ్డ్ అయితే వస్తాయి అన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేఎక్స్ చూపిస్తాను అదేవిధంగా బైబిట్ చూపిస్తాను ఈ రెండే కాకుండా ఏ దాంట్లో అయినా కూడా ఏ ఎక్స్చేంజ్ బైనాన్స్ అవ్వనివ్వండి ఇంకోటి ఇంకోటి ఓకేఎక్స్ అవ్వనివ్వండి ఇక్కడ చూడండి ఇంకా మీకు ఎంఈఎక్స్ అవనివ్వండి హుబాయి గేట్ డాట్ అయో వీటన్నింటికీ ప్రాసెస్ ఒకటే ఉంటుంది లెట్స్ గో ఇక్కడ చూద్దాం ఈ ఎక్స్లో వచ్చేసి ప్రతి దాంట్లో కూడా ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది మేబీ ఒక్కొక్క యాప్కి మేబీ అసెట్స్ అనే ఆప్షన్ ఇక్కడైనా ఉండొచ్చు సో ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు డిపాజిట్ మీరు డిపాజిట్ చేసి ఇక్కడ నుంచి సేల్ చేయాలి కాబట్టి డిపాజిట్ అనే ఆప్షన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి ఏదైనా వ్యాలెట్కి లేదా వేరే ఎక్స్చేంజ్కి మూవ్ చేయాలి అంటే విత్డ్రాల్ అనే ఆప్షన్ ఇది అందరికీ తెలిసిందే సింపుల్గా డిపాజిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఆన్ చైన్ సో ఉమేగాకి ఆన్ చైన్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేయండి ఉమెగానే కాదు ఏదానికైనా ఆన్ చైనే ఫెయిట్ అంటే అయినా మన లోకల్ కరెన్సీలోకి అన్నట్టుగా అనమాట ఇక్కడ మీరు సింపుల్గా ఉమేగా అని సెలెక్ట్ చేయండి లేదు అంటే ఉమెగా ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అనేది ఇక్కడ ఇక్కడ ఓ అనేది కూడా సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఓఎంఎన్ సో మీరు ఎక్స్చేంజ్లోకి మూవ్ చేయాలి అంటే నెంబర్ వన్ ఆ ఎక్స్చేంజ్లో మనము మూవ్ చేయాలనుకున్న టోకన్ లిస్ట్ అయి ఉండాలన్నమాట సో మీరు ఈ టోకన్ కూడా రీప్లేస్ చేయొచ్చు బైనాన్స్ టోకెన్ అవ్వచ్చు లేకుంటే ఇథీరియం అవ్వచ్చు యుఎస్డి అవ్వచ్చు ఏదైనా కూడా మీరు ఈ విధంగానే సర్చ్ చేయాల్సి ఉంటుంది ఉమేగా ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఉమెగాకి ఓన్ చేయనుంది కాబట్టి ఉమెగా చైన్ పైన క్లిక్ చేశాను ఇక్కడ సింపుల్గా ఈ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది దీనిపైన కాపీ చేయాలి కాపీ చేసేసాను సో ఈ విధంగా కాపీ చేసేసి మనం సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయాలి ఈ మన ఉమేగా వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్లో అయితే పేస్ట్ చేయాలి సో అది ప్రాసెస్ నెంబర్ వన్ సో ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనము ఉమెగా వ్యాలెట్లోకి వెళ్ళి సెన్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసేసి కింద ఎంటర్ అమౌంట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలి బట్ నేను చెప్పాను కదా ఎక్స్లో అయితే ఆ విధంగా బైబిట్లో అయితే అయినా బైబిట్లో కూడా సేమ్ ఉంటుంది చూడండి డైరెక్ట్గా నేను బైబిట్లోకే మూవ్ చేసేసి సేల్ చేస్తాను మీకోసమని ఈ బైబిట్లో కూడా ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది ఫటాఫట్కి వెళ్ళండి ఇక్కడ మీకు డిపాజిట్స్ అనే ఆప్షన్ వస్తుంది సో దాంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు సెర్చ్ బార్లో ఓఎంఎన్ అని సెర్చ్ చేయండి చూడండి ఇక్కడ వచ్చింది కదా దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా ఇక్కడ కూడా ఈ అడ్రస్ని కాపీ చేయండి సో ఏ దాంట్లోకి మూవ్ చేయాలంటే ఆ అడ్రస్ అనమాట సింపుల్గా కాపీ చేయండి సో మీకు ఒక డౌట్ రావచ్చు బ్రదర్ ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారని గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ చూసే వేల మందిలో ఏ ఒక్క ఒక్కరికి తెలియకపోయినా నేను వీడియో వేస్తాను నేను అందరి కోసం వీడియోస్ చేయడం లేదు బిగిన్నర్స్ కోసం కూడా పిన్ టు పిన్ నేర్పించడానికే నా వీడియోస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత నాలెడ్జ్ ఉంటే అయినా సింపుల్గా వీడియో అయితే స్కిప్ చేయండి సో ఇక్కడ వ్యాలెడ్ అడ్రస్లో కాపీ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్స్ అని కొడతాను ఒక రోజుకి ఒకసారి మాత్రమే విత్డ్రాల్ చేయగలుగుతాము మినిమం ఫోర్ టోకన్స్ విత్డ్రాల్ చేయగలుగుతాము ఒమేగా నెట్వర్క్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈ కోడ్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి చూడండి గూగుల్ అథెంటికేషన్లోకి వెళ్ళాలి సో ఇక్కడ వచ్చే ఈ సింపుల్ది మనము కాపీ చేయాలి ఫోర్ నైన్ సిక్స్ వన్ టూ జీరో ఇక్కడ చూడండి ఫోర్ నైన్ సిక్స్ వన్ టూ జీరో ఫటాఫట్గా సెండ్ చేశాను ఇది చూడండి సక్సెస్ఫుల్లీ ట్రాన్సాక్షన్ అని వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ జీరో అయిపోయింది బైబిట్లోకి వెళ్తాను చూడండి సో ఈ బైబిట్లో కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఫటాఫట్గా మీకు అర్థమవుతుంది సో ఇక్కడ అసెట్స్లో ఇక్కడ ఫార్టీ ఫైవ్ డాలర్స్ వరకు గల టోకన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా చూసినట్టయితే మనకు ఉమెగా అయితే ఏం లేవండి ఉమేగా జీరో పాయింట్ డబల్ జీరో సెవెన్ అయితే ఉంది మీకు యాడ్ అవ్వగానే చూపిస్తాను వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పడుతుంది సో ఇక్కడ సింపుల్గా నాకు యాడ్ అయిపోయాయి సేమ్ అసెట్స్ లేక వచ్చేయండి ఇక్కడ స్పాట్ లో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పేపే టోకన్స్తో పాటుగా కింద ఉమేగా కూడా యాడ్ అయింది సో ఈ మేడం యాడ్ అయింది సో ఉమేగా అనే దానిపైన ఇక్కడ సింపుల్గా దీనిపైన క్లిక్ చేసేసి మనము ఇక్కడ కూడా ట్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ట్రేడ్ చేయొచ్చు ఒకవేళ లేదు అంటే అందరికీ కామన్ పద్ధతి చెప్తాను చూడండి సో ప్రతిదానికి మార్కెట్ అనే ఆప్షన్ ఉంటుంది మనం సేల్ చేయాలన్నా బై చేయాలన్నా మార్కెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి సో ఎందుకంటే మార్కెట్ అంటే కన్నా మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా వస్తువు కావాలంటే మనం మార్కెట్కే వెళ్ళాలి కూరగాయలు కావాలన్నా షాపింగ్ చేయాలన్నా కూడా మార్కెట్కే వెళ్ళాలి ఇక్కడ కూడా మనం షాపింగ్ చేయాలన్నా ఏదైనా వెతకాలన్నా కూడా మార్కెట్ ఆప్షన్లోకి రావాలి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి మనం సింపుల్గా మనం ఓఎంఎన్ అని టైప్ చేయొచ్చు సో ఓఎంఎన్ టోకెన్ వస్తుంది పెయిర్స్ కూడా అనమాట యుఎస్డిటిలో ఉందా యూఎస్డిసిలో ఉందా లేదంటే ఈత్లో ఉందా అట్లా బిఎన్బిలో ఉందా పెయిర్స్ వస్తాయి మనము యుఎస్డిటీ లేకి సేల్ చేయాలి కాబట్టి యుఎస్డిటీ అని సెలెక్ట్ చేస్తాము ఇక్కడ కన్ఫ్యూజన్ పడద్దండి బై సేల్ అనే ఆప్షన్ ఉంటుంది కొనాలనుకుంటే బయ్యి అమ్మాలనుకుంటే సేల్ సో నేను మీకు అమ్మి చూపించాలి కాబట్టి సేల్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి లిమిట్ అని ఉంటుంది అనమాట సో లిమిట్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకొని మనము సేల్ చేస్తే సో అక్కడ ప్రైజ్ ఆ క్షణాన ఉందో ఆ ప్రైజ్ వచ్చేంత వరకు మనకు సేల్ అవ్వవు అనమాట కొన్ని కొన్ని సేల్ అవుతాయి లేదు మనకి ఇన్స్టాంట్గా ఇప్పుడున్న ప్రైస్కే సేల్ అయిపోవాలి అంటే అయినా మార్కెట్ అనే ఆప్షన్ అనమాట సో ఇక్కడ చూడండి మార్కెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే ఇప్పుడున్న ఈ ప్రైస్కే సేల్ అయిపోతుంది లేదు లిమిట్ అని పెట్టేసి మీరు ఇక్కడ ఈ ప్రైజ్ని మీరు ప్లస్ చేయొచ్చు ఇక్కడ లేదా మైనస్ కూడా చేయొచ్చు అనమాట సో ఈ విధంగా నేనైతే మార్కెట్ అని పెడుతున్నాను ఎందుకంటే ఫటాఫట్గా మీకు సేల్ చేసి చూపించాలి కాబట్టి క్వాంటిటీ ఎంత అని అడుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ ఇంత చూపిస్తుంది క్వాంటిటీ ఎంత అంటే నేను ఒక హండ్రెడ్ అమ్మి చూపిస్తాను వెంటనే మళ్ళీ బై కూడా చేస్తాను హండ్రెడ్ అమ్ముతున్నాను హండ్రెడ్ అమ్మేసి సింపుల్గా ఇక్కడ సేల్ సేల్ పైన కొడుతున్నాను వెంటనే ఫటాఫట్గా సేల్ అయిపోయింది ఇక్కడ చూస్తే మనకు యూఎస్డిటిలో యాడ్ అయి ఉంటుంది చూడండి చూడండి త్రీ డాలర్స్ యుఎస్డిటీలో యాడ్ అయింది ఇప్పుడు లేదు నేను అదే వంద మళ్ళీ రిటర్న్ ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇక్కడ నేను మళ్ళీ అదే కొనాలి అని అనుకుంటే సింపుల్గా మార్కెట్స్లో నుంచి అయినా కొనొచ్చు లేదంటే అయినా ఓమై ఓఎంఎన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ట్రేడ్ అని అయినా క్లిక్ చేయొచ్చు సింపుల్గా బై అనేసి ఇక్కడ చూడండి నేను సింపుల్గా బైలో వచ్చేసి ఎంత త్రీ పాయింట్ సంథింగ్ ఎంతనో ఉంది త్రీ పాయింట్ వన్ సెవెన్ అలా అయినా పెట్టచ్చు లేదు అంటే అయినా నేను చూడండి ఈ మార్కెట్ తీసేసి లిమిట్ అని పెడుతున్నాను ఇక్కడ లిమిట్లో ఎంత అంటే అయినా ఇక్కడ చూడండి హండ్రెడ్ ఓఎంఎన్ అనేసి బై చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా బై చేయొచ్చు ఇక్కడ ఇది బై ఆర్డర్ కంప్లీట్ అవ్వాలి అంటే అయినా ఇక్కడ ఈ సెక్షన్ని బట్టేసి మన టర్మ్ వచ్చినప్పుడు బై కానీ సేల్ కానీ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది సింపుల్గా యాడ్ అవుతుందన్నమాట సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాము సో ఇక్కడ మన టర్మ్ రాగానే ఇక్కడ ఆటోమేటిక్గా సేల్ అయిపోతాయి సో ఈ విధంగా అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అంటే ఇప్పటివరకు నేను చెప్పని వీడియోస్లో కవర్ చేయని డౌట్స్ అడగండి ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పినవి మీరు అడుగుతున్నారు అంటే అయినా నేను ఇంతగా వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెట్టడంలో అర్థమే లేదనమాట సో మీరు ఎలా అంటే అయినా మీకు అవసరం ఉన్న వీడియో ఒకటే చూస్తున్నారు రిమైనింగ్ చూడడం లేదు దయచేసి మీరు ప్రతి ఒక్క వీడియోని చూసిన దానికి లైక్ చేయండి అప్పుడే నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట సో ఒక బూస్టప్ అనేది వస్తుంది సో నేను ఈ వీడియోకి సెవెంటీ లైక్స్ అయితే తగిన నేను ఆశిస్తున్నాను వీలైతే షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని కూడా కొట్టండి సో అదేవిధంగా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు కదా